తెలంగాణలో అప్పుడు ఎన్నికల హీట్ మొదలైంది. వచ్చే ఎన్నికల్లో విజయం మాదంటే మాదంటూ టీఆర్ఎస్ కాంగ్రెస్ పోటాపోటీగా ప్రకటనలు చేస్తున్నాయి. 2019లో 80 సీట్లకు పైగా గెలుస్తామని పిసిసి చీఫ్ ధీమా వ్యక్తం చేస్తుంటే, సింగిల్ డిజిట్ దాటరంటూ ఎదురుదాడి చేశారు నాయిన్ నరసింహారెడ్డి. ఈ రాష్ట్రంలో ఎక్కడ పర్యటించినా కేసీఆర్ కి టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ఒక నిశ్శబ్ద విప్లవం తీస్తుందని పనిచేస్తాను. రైతుల్లో, రైతు కూలీల్లో, విద్యార్థుల్లో, నిరుద్యోగ యువతల్లో, మహిళల్లో, దళితుల్లో, గిరిజనుల్లో, బీసీల్లో, మైనార్టీల్లో ఎప్పుడు ఈ కేసీఆర్ పరిపాలన అయిపోతుంది, ఎప్పుడు ఇంటికి పంపిద్దామని ఎదురు చూస్తున్నారు. తెలంగాణలో ఒక కాంగ్రెస్ ప్రబంధనం ఇస్తోంది. 119లో 80 సీట్లు గెలిచి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది. వచ్చేది మా ప్రభుత్వం. ఏ అధికార పార్టీ వాళ్ళు కానీ అధికారి కానీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఇబ్బంది పెడితే మీ అంతు చూస్తాం, మిత్రులతో సహా వసూలు చేస్తామని చెప్పి వేదిక నుంచి మనం చేస్తాను. ఈ కాంగ్రెస్ నాయకులు 2 నాలుగేళ్ల ధోరణి వీళ్ళది. వీళ్లకు భవిష్యత్తులో అడ్రస్ ఉండదు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అడ్రస్ లేకుండా పోతుంది. ఈనాడు 16 సీట్లు ఉండొచ్చు, 20 సీట్లు ఉండొచ్చు, రేపటి సింగిల్ డిజిటే వీళ్ళకి గెలిచేది. వీళ్ళకి లేవు, భవిష్యత్తు లేదు వీళ్లకు. ఆయన చెప్తాడు, గడ్డం ఆయన చెప్తాడు, ఓ బాగా బ్రహ్మాండ మా గవర్నమెంటే వస్తుందంట. నీ గవర్నమెంట్ వస్తుందో నా గవర్నమెంట్ వస్తుందో నీకేం తెలుసు. పోయి ప్రజలు చెప్తారు, ప్రజలు చెప్తారు. ప్రజలు ఈనాడు ఏ విధంగా ఉన్నారు? మీరు ఇంత కూడా చేస్తే, ఇన్ని మాట్లాడితే ప్రజలు ఎక్కడ కూడా చలనం లేదు. ఎవరు ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా ఆలోచిస్తలేరే. ప్రజలు క్షేమంగా ఉన్నారు, మంచిగా ఉన్నారు. మరి వాళ్ళు ఈనాడు ఎవరైనా